హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పక్కన మా ఎదవలేడు అనుకుంటున్నారా? పక్కన ఏదో పని చేస్తున్నాడు, ఒక 5 నిమిషాలు వచ్చేస్తాడు. పక్కన మా ఎదవలేడు అనుకుంటున్నారా? పక్కన ఏదో పని చేస్తున్నాడు, ఒక 5 నిమిషాలు వచ్చేస్తాడు. ప్రకటిగా అలా నేనైతే వచ్చేసిన వీళ్ళు సభా సమావేశం అయితే పెట్టినారనమాట. పొద్దున్న నుంచి మామ కూడా ఇద్దరు గుసగుసలు గుసగుసలు అయితే పెడతారు. కడుపుతో ఉండేవాళ్ళు, కడుపుతో ఉండే ఆడవాళ్ళు ఈ టైంలో బాగా తినాలనిపిస్తారు. రోటికి రుచిగా, రోటికి రుచిగా తినాలి. ఏం అడిగినా చేసి పెట్టలేదు మామ. మళ్ళా నింద నానిదికి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు అడిగినీ చేయాలంటే ఎవరున్నారు నీ అమ్మ చేయడానికి? వాళ్ళమ్మ అంటే నిన్నెవరు అడుగుతారా? వాళ్ళమ్మ అంటే నిన్నెవరు అడుగుతారా? వాళ్ళమ్మ చేసి పెట్టరా? ఏది చేయాలంటే అది చేయాలంటే ఇప్పుడు ఏం చేయమని అడుగుతుంది తెలుసా? ఏమడిగింది? రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చేయాలంట స్పెషల్ గా. నేను షీర్ చేయమనిలే కదా, షీర్ కుర్మా చేయమన్నాను. షీర్ కుర్మా చేయమన్నా షీర్ చేయమన్నా ఒకటే. ఇప్పుడు మరి పాలు జీడిపప్పు పాలపప్పు కిచెన్ లో ఉన్నాయా? మరి వంట చేసేవాడు నువ్వేరా ఎలవా? నువ్వేరా ఎలవా? వంట చేసేవాడు నేను అడిగితే ఎవరు? నేను కొత్తలు వచ్చారా? ఎవరున్నా కొత్తలు వచ్చారా? పాతలు వచ్చారా? అంటే నువ్వే చేయాలా వంట? అడిగిన టయానికి చేయమంటే రంజాన్ స్పెషల్ అప్పుడు ఎప్పుడో చేయాల్సి ఇప్పుడు చేయమంటే ఏం చేస్తారా? అప్ప నీకు నువ్వేం కట్టెల పని మీద ఊది కాదు చేసేది, గ్యాస్ లీక్ చేసేది. గ్యాస్ లీక్ చేస్తారు నీ కదా. ఒరే పోరా, ఇప్పుడు ఈ టైంలో బాధ పెట్టదు, రెండు పోరా లేదా చేయిపారా? కొట్టి చెప్పడం తిట్టి చెప్పడం అన్ని బాగా అలవాటు అయిపోయింది. ఏమి కొట్టలేదు పో, ఎంకరేజ్మెంట్ అనమాట. ఇక్కడ పడితే అడుగుతానే చేసింది, ఇంత రాదాంతం ఉంటారా? ఏదైనా రాద్దాం చేయకుండా ఒకటి కానీ చేయవు కదా. షీర్ కుర్మా చేయడానికైతే ముందుగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, నేను ఎండు ఖర్జూరా తీసుకున్నాను, 9 ఎండు ఖర్జూరా తీసుకున్నాను, 60 గ్రాముల బాదం పప్పు తీసుకున్నాను చూస్తున్నారు కదా, 60 గ్రాముల జీడిపప్పును కూడా తీసుకున్నాను. ఇంట్లో నీళ్ళు వేసేస్తున్నా. ఖర్జూరలో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, బాదం పప్పులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, జీడిపప్పులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని వీటిని మొత్తం బాగా సేవ్య నానబెట్టిన ఖర్జూరా, నానబెట్టిన జీడిపప్పు, తగినంత నెయ్యి, తగినంత చక్కెర, కిస్మిస్, నానబెట్టిన బాదం పప్పు, 1/2 లీటర్ పాలు. బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూరా మనం ఒక అరగంట సేపు నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా. ముందుగా అయితే నేను ఎండు ఖర్జూరాలోని నీళ్ళు అయితే మొత్తం తీసేస్తున్నా. అరగంట తర్వాత తీసేసి ఇవి రెండు పక్కన పెట్టేస్తున్నా, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేస్తే మనకు క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరా బాగా నానింది కాబట్టి వీటిని ముక్కలుగా కట్ చేద్దాం. ఎండు ఖర్జూరాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం, మరీ చిన్న ముక్కలు కాదు, కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పును కూడా ఒక బౌల్లో తీసుకున్నాం కదా నీళ్ళు, అందులోకి తీసుకుంటున్నా. తీసుకొని ఈ జీడిపప్పును ఏం లేదు, కొంచెం ఇట్లా ఒలుచుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉంటాయి, చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా అంటే అలా వచ్చేస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా సరికొత్తగా ఉంటుంది అనమాట ఇట్లా నానబెట్టుకున్నాక. అంతే, ఇట్లా వచ్చుకొని ఈ పక్కన పెట్టేస్తున్నా. ఈ బాదం పప్పు ఉంది కదా, బాదం పప్పులో వాటర్ కూడా తీసి ఇందులో వేసేస్తున్నా. వీటిని ఏం లేదు, మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న చిన్నగా ఇట్లా తరుముకోవాలన్నమాట. ఇట్లా నీళ్ళు అయినా అడ్డంలో అయినా మనకి ఏ విధంగా కన్వీనియంట్ ఆ విధంగా తరుక్కుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం అడ్డం పొడుగులు ఇట్లా నీళ్ళు తరుక్కుంటాను. చూసారు కదా, బాదం పప్పును మొత్తం ఇట్లా తరిగి తీసుకున్నాను. జీడిపప్పు, ఎండు ఖర్జూరా, బాదం పప్పు అన్నింటినీ ఇలా తరిగి తీసుకోవాలన్నమాట. నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజు కడాయి పెట్టుకుంటున్నా. కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే మనం చేసే రెసిపీ అనేది అంత మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నా. మళ్ళీ తర్వాత వేసుకుంటా. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నా, జీడిపప్పును దూరంగా వేయించి తీసుకుందాం. ఇందులో మరికొద్దిగా నెయ్యి వేస్తున్నా. ఇందులో ఈసారి ఖర్జూరా వేస్తున్నా. ఖర్జూరా కూడా 1-2 నిమిషాల పాటు బాగా వేపుదాం. కలర్ మంచి కలర్ వస్తుంది ఖర్జూరా అయితే వేగిన తర్వాత. చూస్తున్నారు కదా ఇట్లా వేగనట్టు కలర్ మారింది, చూసినా గోల్డ్ కలర్. ఇంకా మంచి కలర్ వస్తుంది, ఇంకొక 1 నిమిషంలో మంచి కలర్ వచ్చిన తర్వాత ఖర్జూరాని తీసేస్తున్నా. స్మెల్ కూడా సూపర్ ఉంది, ఖర్జూర స్మెల్ సూపర్ ఉంటుంది నీటిలో వేయించాక. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న బాదాన్ని కూడా వేసేస్తున్నా. బాదం వేసి 1 నిమిషం పాటు ఇలా వేయించి అలా వేసేస్తున్నా. బాదానికి ఏం నెయ్యి ఎక్కువ పట్టదు అనమాట, లైట్గా నెయ్యి ఉంటే సరిపోతుంది బాదానికి. నేతిలో బాదాన్ని వేపిన తర్వాత కూడా బౌల్లోకి తీసేస్తున్నా.
ఇందులోనే మరక స్పూన్ నెయ్యి వేస్తున్నా మొత్తం ప్రాసెస్ అంతా నెయ్యితోటే ఉంటదన్నమాట నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న సేవియాని ఇందులో వేసేస్తున్నా వేసేటప్పుడు కొంచెం ఇట్లా తుంచినట్టుగా చేసి వేసుకోవాలి మరీ చిన్న చిన్న కాదు కొద్దిగా ఇట్లా అంటే అట్లా తునిగిపోతానే ఉంటుంది ఇట్లా అని అందులో వేసేయాలి అంతే ఈ సేవియాని కూడా అట్లా వేసేస్తున్నా మనం కొద్దిగా అట్లా అంటే సరిపోతుంది అంతే సేవియాని నేతిలో ఒక రెండు నిమిషాల పాటు వేగనిద్దాం కొంచెం నిదానంగా ఎందుకంటే సేవియా మొత్తం ఎగురుతూ ఉంటుంది అనమాట చూడండి ఇట్లా అంటే అట్లా ఎగిపడతా ఉంటుంది కాబట్టి సేవియాని కొద్దిగా నిదానంగా నేతిలో వేపుదాం ఇది సేమియా కాదనమాట సేవియా ఇది మనకు ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సేవియా కావాలన్నా కూడా ఈజీగా ఇస్తారు అంతే కదా ప్రతి సూపర్ మార్కెట్లో సేవియా అని ఉంటుంది అనమాట ఈజీగా దొరుకుతుంది ఎవరికైనా కూడా అందుబాటులో దొరుకుతుంది రంజాన్ టైంలో అయితే ఎక్కువ కలిసిన రంజాన్ టైంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దొరుకుతుంది బండ్ల మీద మనకైతే ఎక్కువ అమ్మడానికి కూడా వస్తారు కదా సందులోకి సందులోకి వస్తారు ఇట్లా ఎగిరి పడతా ఉంటుంది కొంచెం నిదానంగా కలుపుకోవాలి సేవియా నేతిలో వేయించుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చేసింది చూసినారు కదా ఇప్పుడు ఈ సేవియాని తీసి పక్కన పెట్టేస్తున్నా అంటే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా ఈ సేవియాను సేవియాని నేతిలో వేంపుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోనే ఒక అర లీటర్ చిక్కటి గేదె పాలు వేస్తున్నా ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం పాలు పొంగు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఒక పొంగు రాగానే ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేస్తున్నా చక్కెర మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు మరికొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అట్లా కొద్దిగా మాత్రం చక్కెర మీడియంగానే వేసుకుంటే బాగుంటుంది కదా తక్కువ తినాలనుకునే వాళ్ళకు తక్కువ వేసుకోవాలా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలా అది ఇందులోనే జీడిపప్పు వేసేస్తాను చిన్నగా వేయబ్బే మీద పడుతున్నాయి పాలు నార్మల్ లే వంట చేసేటప్పుడు ఇందులో బాదం పప్పు కూడా వేసేస్తాను నీ మీద పడితే నార్మల్ చేసేవాడి మీద పక్కన చూసే వాళ్ళ మీద మా మీద పడితే అదేం నార్మల్ అది కూడా నార్మల్ ఎండు ఖర్జుర నేతిలో వేసి పెట్టుకున్నాం కదా ఎండు ఖర్జుర కూడా వేసేస్తున్నా ఒక్కసారి కలుపుకుందా ఇప్పుడు రెండు ఇలాచీలను ఇలా కచ్చా పచ్చాగా ఇలా చిత్త కొట్టినట్టుగా చేసి వేస్తున్నా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుంటున్నా నేను ముందుగానే వేయించి పెట్టుకున్న కిస్మిస్ని కూడా వేసేస్తున్నా నేను చూపించడం అయితే మర్చిపోయిన వీడియోలో ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుదాం మనం నేతిలో వేయించి పెట్టి పక్కకు తీసి పెట్టుకున్న సేవియాని కూడా వేసేస్తున్నా సేవియా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనిద్దాం ఎందుకు సేమియా ఉడకనికి అట్లా కాదులే సేవే ఇట్లా వేగానే అట్లా మెత్తబడిపోతుంది మరిగితే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కనుక ఒక్క 10 నిమిషాల పాటు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనిద్దాం మనం వేసిన సేవియా మొత్తం దగ్గర పడిపోయింది అంటే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా షీర్ కుర్మా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అరే ఎంత బాగుంది షీర్ కుర్మా సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా సూపర్ ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ గిడ్డ కలర్ ఏం వేయాల్సిన అవసరం లేదు పాలు ఒకటి చిక్కటి పాలు వేయాలి చిక్కటి పాలు మాత్రం తీసుకోవాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా షీర్ కుర్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఫైన్ చేసేస్తున్నా ఇంకా మనం పక్కకు తీసి పెట్టుకున్నా అనమాట నేను ముందుగానే బాదం పప్పు జీడిపప్పు ఖర్జూరా ఇవి పైనుంచి వేసేస్తున్నా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది ఒక్కసారి కనుక టేస్ట్ చూసారంటే లైఫ్లో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది అంతే రండి టేస్ట్ చూద్దాం టేస్ట్ మాత్రం వస్తాం వస్తాం చూస్తాం ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ వస్తాం చూస్తాం ఏ లక్షణం అన్నా కానీ టైం ఎంత పడుతుంది చిన్న ఎంత పడ్డా నీ బియ్యం చేసి పెట్టండి నీకు ఏమి చాలా టైం పడుతుంది ప్రాసెస్ ఉంటుంది ఏం ప్రాసెస్ అన్నీ నేను ఒక్కనే చేయాలంటే దాని సీడ్ కుర్మా చేసేది ఎంత పది మంది వచ్చారా తిందరాదు ఇంకా నీగా నాది ఇచ్చిన బాగా నేను స్పూన్ తీసుకున్నా చూడు ఇద్దరికి ఇదో నాకు ఇద్దరు పనిలే పట్టదు వేరే స్పూన్ ఏమైనా ఇవ్వంటారా వేరే ఇవ్వనే కదా అడిగింది నేను ఇస్తాను నమ్మోతా తిన్నట్టు కాదు తిన్న తర్వాత చెప్పండి ఎట్లుందో
Tini, tini, mundu tini. Tini. Tini agak jatuh. Jatuh deh. Iya lah, semua. Kita mau next punya tuh barang yang sih. Barang yang sih mana? Mantep banget sih aku. Kita lah dari sana orang siapa lah? Mami. Dari ya dapat. Super ini di bali sih. Dari ya dapat. Super ini di bali sih. Tidur udah istirahat, sih itu udah takut ya. Sih takut deh kok tinggal ya, lah. Berat berat pun tak ada. Kata deh. Sih bangga. Bangga. మా ఇంట్లో ఈ టైంలో చేయించిన రంజాన్ స్పెషల్ అట్లా ఉంటాను మా వాళ్ళు చేయాలా చేయించుకుని తినడం కాదు గొప్ప చేసే టైం వచ్చినా చేస్తా నా కోసం చేసిన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కిటికాలు ఇంత అవసరం లేదు రాక్షసులు అంటే కష్టపడి చేసింది నేను నా కోసం చేసిన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అని లత అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీతో పని లేదని చెప్తాను చిన్నమ్మ నువ్వు నీ టైం పని చేసినా అయిపోయాయి నువ్వు అవసరం లేదా అయిపోయింది